Yes, good morning friends. Welcome to Satya Online IAS Academy. Now, Telangana Movement and State Formation. Paper 6th row, my next question. Already my previous class low, Operation Polo. Leda Polish Cherry Gunch already my church in Sharam Zarigindi. You put my next class of Chessy. Operation Polo, Epuru Manako Purtendante, September 17th close, September 18th Nunchi, Senika Paripalma Roach in Hyderabad Rajya. Yes. So, ఈ హైదరాబాద్ రాజ్యంలో సైనిక పరిపాలనలో మిలిటరీ గవర్నర్ ఎవరు జయంతనాథ్ చౌదరి ఈ జయంతనాథ్ చౌదరి బ్రిటిష్ ఇండియాలో ఒక మంచి గుర్తింపు సైనిక అధిపతిగా పనిచేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇతని పరిపాలనలో ఏ విధంగా హైదరాబాద్ రాజ్యం ముందుకెళ్ళిందో మనం చూడాల్సి ఉంది ఇప్పుడు అయితే ఈ మిలిటరీ గవర్నర్ పరిపాలనలో హైదరాబాద్ రాజ్య పరిపాలన మరియు ఉద్యోగ విధానాలు ఎలా ఉన్నాయో తెలపండి ఇది క్వశ్చన్ ఎస్ మరి ఇక్కడ ప్రభుత్వ పరిపాలన అధినేతగా సైనిక పరిపాలన జరిగింది సైనిక పరిపాలన అంటే జయంతనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పరిపాలన జరగడం జరిగింది మరి ప్రభుత్వాధినేతగా రాజ్యాంగాధినేతగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించడం జరిగింది ఇలా మీర్ ఉస్మాన్ ఖాన్ అధికారం తర్వాత జయంతనాథ్ వీరి పరిపాలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జయంతనాథ్ చౌదరి అనేవాడు తన పరిపాలనకు సహాయకంగా తనకు సహాయకులుగా కేంద్ర ప్రభుత్వం 4 ముఖ్య కార్యనిర్వహణ అధికారులను నియమించడం జరిగింది ఎందుకంటే తన పరిపాలన చేయాలంటే తన చీఫ్ సిఇఓస్ ఉండాలి కాబట్టి ఇతను పరిపాలన ఏ విధంగా చేశాడంటే హైదరాబాద్ రాజ్యం మొత్తం 16 జిల్లాలను కలిగి ఉండేది అంటే మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక 8 జిల్లాలు మరాఠ్వాడ అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఒక 5 జిల్లాలు తర్వాత కర్ణాటక రీజియన్ ఒక 3 జిల్లాలు ఉన్నాయి మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి సో ఈ 16 జిల్లాల పరిపాలన దేని మీద సాగేదంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో పరిపాలన సాగించే చూడు అంటే సైనిక పరిపాలన అధికారిగా ఉన్న మిలిటరీ గవర్నర్ జనరల్ మన జయంతనాథ్ చౌదరి తన సహాయకులుగా ప్రతి జిల్లాకు కొంతమంది చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను నియమించి వారి సహాయంతో పరిపాలన కొనసాగించడం జరిగింది మరి ఈ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనం నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి హోదాతో సమానం ఎందుకంటే అతని మెయిన్ సిఇఓ ఇన్ దట్ డిస్ట్రిక్ట్ అనమాట అయితే మరి ఈ చీఫ్ అడ్మినిస్ట్రేటర్కు తనకు కూడా సహాయకులుగా ఉండాలి కాబట్టి ఇతని పరిపాలన క్రమానుగతం ఎలా ఉండేదంటే పైన మిలిటరీ గవర్నర్ ఉండేటాడు పరిపాలన పరంగా ప్రభుత్వ అధినేత అంటే కామన్గా మనకు హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే నడిచింది ప్రభుత్వం పరిపాలన కానీ ఈ పరిపాలన చేసి క్రమం ఎవరిది మెయిన్ మిలిటరీ గవర్నర్కి ఎవరు ఉండేటోళ్ళు చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటే పరిపాలన మొత్తం 16 జిల్లాలో సైనిక అధిపతి అయిన ఈ మిలిటరీ గవర్నర్ ఈ సహాయకుల చేత ఎవరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సహాయకుల చేత పరిపాలన చేయడం స్టార్ట్ చేశాడు వీరి సహాయక పరిపాలన కొనసాగించాడు అయితే మిలిటరీ గవర్నర్ ముఖ్య ఇది తర్వాత ముఖ్య పరిపాలన అధికారి అంటే చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఈ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ మనం దేంతో పోల్చవచ్చు అంటే కలెక్టర్తో పోల్చవచ్చు అండి కలెక్టర్ అంటే మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదా ఉంటుంది చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ని అదేవిధంగా ఈ అదనపు పౌర పరిపాలన అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే ఇక్కడ కూడా ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉంటాడు అంటే మనకు తాలూక్దార్స్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉంటాడు ఇతని కింద ఇంకొక క్యాండిడేట్ ఎవరంటే చీఫ్ సివిల్ అసిస్టెంట్ అంటే తనకు సహాయకులుగా ఎవరు నియమించడం జరిగిందంటే కొంతమంది చీఫ్ సివిల్ అసిస్టెంట్ అంటే ముఖ్య పరిపాలన సహాయకులను నియమించడం జరిగింది వీరి యొక్క హోదాను మనం దేంతో పోల్చవచ్చు అంటే తహసీల్దార్తో పోల్చవచ్చు తహసీల్దార్ ఎందుకంటే ఇప్పుడు ఈ పరిపాలన భాగం చూడండి అంటే ఒక ముఖ్య పరిపాలన అంటే చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఒక కలెక్టర్ ఉంటాడు తర్వాత తనకు సహాయకులుగా అడిషనల్ కలెక్టర్ ఉంటారు ఆ తర్వాత రూరల్ లెవెల్ ముప్సిల్ లెవెల్లో అంటే గ్రామ లెవెల్ పరిపాలన అందించడం కోసం వీళ్ళు తమకు సహాయకులుగా తహసీల్దార్ను నియమించుకోవడం జరిగింది అందు ఏ పేరుతో చీఫ్ సివిల్ అసిస్టెంట్ పేరుతో నియమించడం జరిగింది మరి ఈ మొట్టమొదటి పరిపాలన స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా తన దగ్గర ఉన్న ఈ 4 కార్యనిర్వాహక అధికారాలు ఎలా ఉన్నాయంటే సైన్యం పోలీసు రహదారులు విభాగాలకు సంబంధించిన పరిపాలన మొత్తం కూడా తను సొంతగా నిర్వహించేవాడు ఏంట పరిపాలన అంటే ఇటు సైన్యం సంబంధించి ఎందుకంటే తనకు ఆల్రెడీ మిలిటరీలో ఉన్న నాలెడ్జ్తో అజ్ఞానంతో తను సైన్యం పోలీసు రహదారు విభాగాలు తన ఆధ్వర్యంలో ఉంచుకోవడం జరిగింది అంటే సైనిక పాలన కూడా ఎవరు ఇక్కడ జయంతనాథ్ చౌదరి ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన పొలిటికల్ అంశాలకు సంబంధించింది హోంశాఖకు సంబంధించి రైల్వే
రైల్వే చట్టంకు సంబంధించింది. తర్వాత పౌర సరఫరాలు, ఎస్ పౌర సరఫరాలకు సంబంధించింది మొత్తం కూడా ఏ డిఎస్ భాక్లే, డిఎస్ భాక్లే ఇతను చీఫ్, మనకి ఇక్కడ చూడండి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ గా, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ గా ఇతని ప్రభుత్వంలో నియమించబడ్డ కలెక్టర్ ఎవరంటే డిఎస్ భాక్లే. ఆ తర్వాత ఈ ఆర్థిక రెవెన్యూ పరిశ్రమలు వాణిజ్య విభాగాలకు సంబంధించింది మొత్తం కూడా డిఆర్ ప్రధాన్, తహసీల్దార్ డిఆర్ ప్రధాన్ ఆధ్వర్యంలో నడిచేది. ఇతని పేరు డిఆర్ ప్రధాన్ ఇంత ప్రాహుకుంటాం. ఈ పబ్లిక్ వర్క్స్, గ్రామీణ పునర్నిర్మాణం, కార్మిక విభాగం, రాజా దొండి రాజ్ ఆధ్వర్యంలో ఈ పరిపాలన నడిచేది అనమాట. అంటే వీళ్ళు అధికారులు కానీ, వీళ్ళు అధికారులు కానీ ఒక మంత్రిత్వానికి సంబంధించి ఒక మంత్రికి ఎలా అయితే అధికారం ఉంటే అలాంటి అధికారం గల వ్యక్తులు వీళ్ళు. అంటే వీళ్ళు మంత్రులు మరియు కార్యనిర్వహణ అధికారులు, రెండు అధికారాలు వీళ్ళ చేతుల్లోనే ఉండేది. అంటే ఇటు అధికారం ఉండేది, బాధ్యత ఉండేది. సో ఈ ఇతని యొక్క టీంలో ఏంటి, అధికారం మరియు బాధ్యత ఇవ్వడం జరిగింది. అధికారంతో కూడిన బాధ్యత ఈ అధికారులకు ఇవ్వడం జరిగింది, అధికారంతో కూడిన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇతని యొక్క పరిపాలనకు సంబంధించిన క్రమానుగతం. ఎస్ ఇది ఇందులో మనం ముఖ్యంగా మనకు డిఎస్ భాక్లే అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మరి పరిపాలన సాగించేటప్పుడు ఇది ఇతని యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. ఇంత అయిన తర్వాత తను రాగానే ఏం చేశాడు అనేది మనం చూడాలి. ఎస్ జనరల్గా అయితే సెప్టెంబర్ 18, 1948 ఏమైందంటే, వాస్తవానికి మీరుస్వాని కానీ తన యొక్క తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆల్రెడీ మిలిటరీ గవర్నర్ ముందుకు వచ్చారు కాబట్టి ఆ రూల్ ప్రకారం తనకు పరిపాలన అధికారాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అతను సైడ్ వచ్చేసి అతను ఒక ప్రభుత్వాధికారి ఉంచేసి మిగతా పరిపాలన అధికారం మొత్తం కూడా తన చేతిలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ సేమ్ అవే మంత్రులు అవే అధికారులు కనుక నిజాంలో ఉన్న అధికారులు మళ్ళీ ఉంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఆ నిజాం యొక్క పరిపాలన రద్దు చేయడం జరిగింది. సో ఇలా రద్దు చేసిన తర్వాత ఇతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, మొట్టమొదటిగా తన పరిపాలన కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి ఆ సంస్కరణలు ఏమిటి అని చూసినట్లయితే, ఎస్ ఆ పరిపాలనకు సంబంధించిన సంస్కరణలు వచ్చేసి మిలిటరీ గవర్నర్ పరిపాలన సంస్కరణలు చూద్దాం. ఈ మిలిటరీ గవర్నర్ సంస్కరణలు ఏ విధంగా అంటే, మొదట ఏం చేశాడు, ఈ సంస్కరణలో భాగంగా 1948 డిసెంబర్ మంత్లో, ఎస్ ఈ డిసెంబర్ నెలలో ఏం చేశాడంటే, ఫస్ట్ నిజాం శాసన మండలిని రద్దు చేశాడు. నిజాం శాసన మండలిని, శాసన మండలి లేదా పరిపాలన మండలిని, రాజ్యాంగ శాసన మండలిని రద్దు చేయడం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, తన పరిపాలన భాగంగా నిజాం సంబంధించిన పరిపాలన రిపీట్ కాకుండా చూశాడు. అంటే దాదాపు నిజాం యొక్క పరిపాలన నష్టాన్ని కూడా రద్దు చేయడానికి ట్రై చేశాడు. అందులో భాగంగా ఫిబ్రవరి ఆరున ఒక ఫర్మానా జారీ చేశాడు. ఏంటి ఆ ఫర్మానా జారీ చేశాడంటే, నెంబర్ 1, తన సార్వభౌమత చిహ్నాలుగా చెప్పుకుంటున్న కరోడ్గిరి, తన సార్వభౌమ చిహ్నాలుగా పేర్కొంటున్న కరోడ్గిరి ఆ తర్వాత తనకు ప్రత్యేక టెలిగ్రాఫ్ పోస్టులు ఉండేవి. ఆ తర్వాత ప్రత్యేక సైన్యం ఉండేది. ఇవన్నీ కూడా తర్వాత ఎగుమతి మరియు దిగుమతి సుంకం కట్టేటట్టు వీటిని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత
నిజాం కరెన్సీ అయినా నిజాం ప్రభుత్వపు ఎస్ నిజాం రాజ్యపు కరెన్సీ అయినా కరెన్సీ అయినా హాలీ సిక్కాను రద్దు చేయడం జరిగింది. హాలీ సిక్కాను రద్దు చేయడం జరిగింది అంటే ఇప్పుడు నిజాం కరెన్సీ అనేది ఇంకా ఈ రాజ్యంలో ఇంకా నిజాం కరెన్సీ అనేది ఉండదు. హాలీ సిక్కాను రద్దు చేయడం జరిగింది. ఎస్ దాంతోపాటు నిజాం సొంత భూమి లేదా నిజాం సొంత భూమి సర్ఫేకాస్ నిజాం సొంత భూమి సర్ఫేకాస్ సర్ఫేకాస్ను రద్దు చేయడం జరిగింది. అంటే నిజాం యొక్క సొంత అవసరాల కోసం ఉపయోగించే భూమి కనీసం 30% ఉండేది మొత్తం దివానీ ల్యాండ్లో. అంటే ఆ మొత్తం 30% భూమిని రద్దు చేసేసి సర్ఫేకాస్ను రద్దు చేశారు. ఎస్ ఇలా రద్దు చేసేసి దీనికి ప్రతిఫలంగా నిజాంకు రూపాయలు 3 కోట్లు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఎస్ అంటే నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 15, 1949 మరో ఫర్మానా జారీ చేసి ఈ జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయడం అంటే ఇక్కడ ఏమేమి రద్దు అయినట్టు జాగీర్లు కామ పైగాస్ అంటే ఏంటి? కొన్ని గ్రామాలు అంటే నిజాం సంస్థానంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చిన కొన్ని భూభాగాలు గ్రామాలు ఉంటాయి వాటిని పాయిగాలు ఎస్ ఇక్తాలు ఇవన్నీ కూడా రద్దు అవ్వడం జరిగింది. అంటే బహుమతిగా ఇచ్చిన భూములన్నీ కూడా రద్దు అవ్వడం జరిగింది. మరి ఈ రెండు చర్యల వలన ఏం జరిగిందంటే పై రెండు చర్యల వలన హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వ భూమి హైదరాబాద్ రాజ్యంలో అధిక భూవనరులు ప్రభుత్వం అధీనంలో వచ్చాయి. అధిక భూమి ఏమైంది? పై రెండు చర్యల వలన హైదరాబాద్ రాజ్యంలో అధిక భూమి ప్రభుత్వ అధీనంలో వచ్చినాయి. అంటే ఇది ఈ చర్యలు అంతే అర్థమేనా? ఆ తర్వాత నెక్స్ట్ తను కొన్ని విద్యా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే చాలా పాఠశాలలు ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో అక్కడ కొన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొన్ని విద్యాలయాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాటి పునరుద్ధరణకు అధిక నిధులు కేటాయించడం జరిగింది. దాంతోపాటు తను ఏం చేశాడంటే ఈ సంస్కరణలో భాగంగా జనరల్గా నిజాం రాజ్యంలో హిందూ దేవాలయాలు నిర్మించాలన్నా జాతరలు కానీ ఏదైనా జరగాలన్నా ఎస్ హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఆంక్షలు తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారంటే హిందూ దేవాలకు సంబంధించిన కొన్ని ఆంక్షలు ఎందుకు తొలగించారంటే వీళ్ళు జాతరలు సమ్మేళ్ళు తర్వాత అందరు పండుగలు ఒకేసారి చేసుకుంటే పొరపాటున వీళ్ళందరూ ఒక సంఘటితంగా ఏర్పడి తమ సంస్కృతిపై దాడి చేస్తారనే ఉద్దేశంతో నిజాం తన వద్ద అధికారులు ఉన్న కొంతమంది మాట విని ఈ పని చేయడం జరిగింది. వాస్తవానికి వ్యక్తిగతంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా ఉన్నతంగా ఉండేటాడు, కానీ తన చుట్టుపక్కల ఉండే అధికారుల వల్ల ఇవన్నీ చేయాల్సి వచ్చింది. తొలగించడం జరిగింది.
అయితే కొన్ని పురావస్తు స్థలాలను పునరుద్ధరించడం జరిగింది. పురావస్తు స్థలాలు అంటే ఇక్కడ మనకు అజంత గుహాలకు ఎల్లోరా శిల్పాలకు మరియు బీదర్ కోటలను పునరుద్ధరించడం కోసం అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్ తన పరిపాలన భాగంగా చూడండి, ఒకసారి మనం ఏంటంటే నిజాం తన సార్వభౌమ చీనాలకు పేర్కొంటున్న కరోడ్గిరి ప్రత్యేక సైన్యం తన యొక్క నిజాం కరెన్సీ ఏదైతే హాలీ సిక్కను రద్దు చేయడం జరిగింది. అయితే నిజాం సొంత భూమి అయిన సర్వేకాసును రద్దు చేశాడు. దీనికి ప్రతిఫలంగా నిజాంకు 3 కోట్ల రూపాయలు కూడా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 10, 1949 మరో ఒక ఫర్మాన జారీ చేసి జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. జాగీర్దారీ వ్యవస్థ కింద ఏంటి, పాయగా భూములు ఉండేవి, జాగీర్లు ఉండేవి, కొన్ని ఇక్తాలు ఉండేవి, వాటిని అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన ప్రతిసారి కూడా వారి యొక్క నష్టపరిహారం ఆ స్థాయికి తగ్గట్టు చెల్లించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ పై 2 చర్యల వల్ల ఏమైందంటే, ఇటు సర్వేకాసం 30% ఉండేది, తర్వాత మిగతా భూములంతా కూడా జాగీర్దారీ ల్యాండ్ ఉండేది. దీంతో దాదాపు హైదరాబాద్ రాజ్య యొక్క ప్రభుత్వపు భూమి చాలా ఎక్కువగా పెరిగింది, అంటే ప్రభుత్వ అధీనంలో అధిక భూమి రావడం జరిగింది. తర్వాత విద్యాలయాలకు సంబంధించిన సంస్థలు తీసుకురావడం జరిగింది. అందులో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం, ఏమైనా స్కూళ్లను కొంచెం పునరుద్ధరించడం గురించి సంబంధించిన వాటిపై కొంత ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు నిజాం ప్రభుత్వ కాలంలో కొన్ని ఆంక్షలు ఉండేవి. ఏంటి ఆంక్షలు అంటే, జాతరలు జరపకూడదు, పండుగలు చేయకూడదు, ఊరేగింపులు చేయకూడదు. ఇలాంటి ఆంక్షల నుంచి ఆ ఆంక్షలను తొలగించి హిందూ దేవాలయాలను సందర్శించటకు మరియు జాతరలు వారి యొక్క పండుగలను వారు ఆనందం గడుపుకోవడానికి కొన్ని మరో ఫర్మానాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పురావస్తు సంబంధించిన అజంత గుహాలకు ఎల్లోర శిల్పాలకు మరియు బీదర్ కోటలను పునరుద్ధరించడం కోసం అత్యధిక నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా హైదరాబాద్ నిజాం రాజ్యంలో శుక్రవారం సెలవు దినంగా ఉండేది. ఈ శుక్రవారం సెలవు దినంగా ఉన్న ఈ విషయాన్ని తీసేసి శుక్రవారం ప్లేస్లో ఆదివారంను తీసుకురావడం జరిగింది. అంటే సెలవు దినం శుక్రవారం నుండి ఆదివారంకు మార్చడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నిజాం రాజ్యంలో ఉండే కొన్ని ఆటంకాలను వీళ్ళని తీసేసేయడం జరిగింది. దాదాపు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇక్కడ ఫర్మానాలు జారీ చేసి జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయడం అంటే దాదాపు ఎన్ని జాగీర్లు రద్దు చేశాడు అనుకున్నాం, కనీసం తక్కువ 1500 జాగీర్లు రద్దు చేశాడు కేవలం 9 నెలల్లోనే. 1500 జాగీర్లు రద్దు చేయడం జరిగింది. టోటల్ మొత్తం ఎన్ని జాగీర్లు రద్దు చేశాడంటే 1500 జాగీర్లు రద్దు చేయడం జరిగింది. ఎస్, ఇది ఇందులో కొన్ని సంవత్సరం. అదేవిధంగా మరి ఇంకోటి ఏంటంటే, మనకు దీంట్లో గ్రామాలను సందర్శించడం. ఇతను ఏం చేశాడంటే, అంత మిలిటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది మన ఆపరేషన్ పోలో చాలామంది కొందరు నిరాశులైన వాళ్ళని పోయి గ్రామాలను సందర్శించడం జరిగింది. ఇలా సందర్శించిన తర్వాత ప్రజల నుండి ఆర్జీలు పొంది వాటిని చూసి దాదాపు అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపించడం జరిగింది. స్పాట్లో అంటే ఎవరెవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే పౌర సరఫరాకు సంబంధించింది కానీ, లేకుంటే ఈ నిజాం రాజ్యంలో కొందరు ఏమైనా భూభాగాలు కోల్పోయిన వాళ్ళు కానీ కావచ్చు, లేకపోతే అన్యాయంగా కొన్న ఈ ఆపరేషన్ పోల ద్వారా ఏమైనా నష్టం పోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళను అక్కడికి అక్కడే చూసి పరిష్కరించడం జరిగింది. వారి యొక్క సమస్యలను అక్కడక్కడే పరిష్కారం చూపడం జరిగింది. ఇది మన ముఖ్య సంస్కరణలో భాగంగా వీటిని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఈ మిలిటరీ పాలన యొక్క ఒకవైపు మాత్రమే, మరోవైపు కొంచెం వేరే విధంగా ఉండేది పరిపాలన. ఆ వాటి గురించి కూడా మనం చూడాలి. ఓకేనా? సో ఇది మనం ఏంటి మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఏం కావాలి మనకు అంటే నిజాం కరెన్సీ రద్దు, సర్ఫే కాస్ రద్దు, జాగీర్దారీ వ్యవస్థ రద్దు, తర్వాత
హిందువులపై ఉన్న ఆంక్షలు రద్దు ఇవన్నిటిని క్లీన్ చేసేసి ఒక వ్యవస్థను ఒక గాడిలో తీసుకురావడం జరిగింది. ఇటు రహదారుల వైపు కానీ ఎస్ ఇటు రహదారులు నిర్మించడం అన్ని విషయాలను కూడా ఒక సక్రమైన పరిపాలన అందించడం జరిగింది. ఇది జేఎన్ చౌదరి యొక్క ఒకవైపు పరిపాలన. ఇతని పరిపాలన మరోవైపు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ ఎస్ ఇప్పుడు మనం వేరే విధం ఏంటంటే అదే పరిపాలన సంస్కరణలు చేసిన విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ నియామకాలు ఎలా జరిగాయి. ఉద్యోగ నియామకాల విషయంలో వాస్తవంగా మనకు నిజాం ప్రభుత్వ కాలంలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉద్యోగ నియామకాలు ఉండేటప్పుడు ఏ స్థాయిలో అంటే పై స్థాయి నుంచి దాదాపు కింది స్థాయి వరకు 90% ఉద్యోగులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉండేటప్పుడు. ఆ సామాజిక వర్గం అంటే మనం దాదాపు చెప్పుకోసార్లు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి ఆ ముస్లింలు కూడా మన దక్కన్ ముస్లింలా అంటే కాదు, దాదాపు అత్యధిక మంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంటే బయట దేశాల నుంచి, అంటే బయట రాష్ట్రాల నుంచి, బయట రాజ్యాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే, స్థానికేతులనే అత్యధికంగా ఉండేవాళ్ళు. కాబట్టి అంటే ఈ మరి అత్యధిక మంది ముస్లింలు ఉండేటోళ్ళు కాబట్టి, అది కూడా లోకల్ ముస్లింలు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు అత్యధికంగా ఉండేటోళ్ళు కాబట్టి ఈ స్థానికేతులను తొలగించాలనే ఉద్దేశంతో తను దాదాపు నిజాం పాలనలో అనేక మంది ఎవరైతే నిజాం విధేయులుగా ఉండి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే కొంతమందిని బదిలీ చేసి అత్యధిక మందిని ఏం చేశారంటే తొలగించడం జరిగింది. అంటే ఎలా తొలగించారంటే దాదాపు 50,000 మందిలో టోటల్, అంటే ఇటు మిలిటరీ, పోలీసు, ఎక్సైజు, ఆ తర్వాత పరిపాలన సంబంధించిన మొత్తం ఉద్యోగాలను కూడా మనం చూసినట్లయితే దాదాపు 50,000 మందిలో దాదాపు 95% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ బిలాంగింగ్ టు ద ముస్లిం కమ్యూనిటీ, దట్ టు ద నాన్ లోకల్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉండేటోడు. కాబట్టి ఇతను ఏం దిశలైపోయాడంటే ఈ ఉద్యోగంలో సంస్కరణలో భాగంగా చాలామంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అత్యధిక ఉద్యోగులను తొలగించడం జరిగింది. తొలగించడం